అధిష్టానం మొగ్గు ఎవరి వైపు, ఎంతో చైతన్యం కలిగిన ఓటర్లు ఎవరి వైపు, ఎక్కడుంది ఆ నియోజకవర్గం, ఏంటా కదా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఎన్నికలు దగ్గర పడడంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో పడింది. ఇప్పటికే కొన్ని అసెంబ్లీ స్థానాలకి అభ్యర్థులను పార్టీ అధిష్టానం ఫైనల్ చేసింది. ఎందుకంటే పార్టీ అధినాయకుడు ఇప్పటికే కొన్ని స్థానాల్ని బహిరంగంగానే ప్రకటించినప్పటికీ కొన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీల్ని ఎన్నికలు ఏ సమయంలో వచ్చినా రెడీగా ఉండాలంటూ ఆయా అభ్యర్థులకి సూచించారట. ఒకవేళ పొత్తులుంటే కొన్ని నియోజకవర్గాలు మార్చే ప్రయత్నంగా గోప్యంగా ఉంచిందట. రాబోయే 2024 ఎన్నికలు టీడీపీకి అత్యంత కీలకంగా మారనుంది. ఇట్టి పరిస్థితుల్లో అధికార వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపే పథక రచన చేస్తోంది. అందులో భాగంగానే జనసేనతో పొత్తుకు వెళుతోంది అనే సంకేతాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దానిని బలపరిచే విధంగా టీడీపీ జనసేన నాయకులు గలం వినబడుతోంది. ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలను నిలబెట్టాలని చూస్తున్నారు. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే చాలామంది అభ్యర్థుల్ని పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు. అందులో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సెగ్మెంట్. తాడేపల్లిగూడెం టీడీపీకి మంచి పట్టున్న నియోజకవర్గం. నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల మల్లికార్జునరావు, బాబ్జీ నువ్వు పోటీని సిద్ధంగా ఉండాలని పార్టీ అధిష్టానం సిగ్నల్నిచ్చిందని పార్టీ వర్గాలు గట్టిగానే చెప్తున్నాయి. ఎందుకంటే జనసేనతో పొత్తు ఉంటే తాడేపల్లిగూడెం సెగ్మెంట్ జనసేన ఇన్ఛార్జి బోలిశెట్టి శ్రీనివాస్కే వస్తుందని ఆయా నాయకులు గట్టిగానే మాట్లాడుకుంటుంటే, మరోపక్క ఇప్పటికే అత్యధిక కాపు ఓటు బ్యాంక్ కలిగిన నియోజకవర్గంగా గత రెండు పర్యాయాలుగా టీడీపీ అక్కడ బాగా వేయలేకపోవడం, ఈసారి ఎలాగైనా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం జెండా ఎగరేసి తీరతాం అనే యోచనలో పార్టీ ఉండడం వలవల బాబ్జీకి కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గం నుంచి బాబ్జీ పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారని పార్టీ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నారట. తాడేపల్లిగూడెంలో టీడీపీకి మంచి పట్టు ఉంది. కానీ 2014లో బీజేపీతో పొత్తు ఉండడం చేత బీజేపీకి వదులుకోవాల్సి వచ్చింది. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఈలి నానిని ఉంచి ఎన్నికల బరిలో దిగారు. కానీ వైసీపీ గాలిలో ఓటమి పాలవడమే కాక ఈలి నాని క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లలేదని, అందుకే ఓటమి మూటగట్టుకున్నామని టీడీపీ కార్యకర్తల మాట. ఇదిలా ఉంటే పరిస్థితుల నుంచి టీడీపీని పార్టీ బలోపేతానికి వలవల బాబ్జీ ఇన్ఛార్జిగా నియమించారు. ఇది జీర్ణించుకోలేని కొంతమంది జిల్లా నాయకులు ఇన్ఛార్జిగా ప్రకటించిన 6 నెలల వరకు కూడా గోప్యంగా ఉంచారు. పితాని సత్యనారాయణ చొరవతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ అనే సంగతి వెలుగులోకొచ్చింది. బాబ్జీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు అధిష్టానం నిర్ణయించిన సూచించిన కార్యక్రమాల్ని తూచా తప్పకుండా చేయడం, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే దేవాదాయ శాఖ మంత్రి చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని, ప్రభుత్వ పనితీరుని సమర్థవంతంగా ఎండగడుతున్నారని పార్టీ అధినాయకులు చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు వంటి వారు ప్రశంసించారట. ఇటీవల తాడేపల్లిగూడెంలో జరిగిన జోన్ 2 ఇన్ఛార్జ్ మీటింగ్ లో పత్తిపాటి పుల్లారావు స్వయంగా ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బాబ్జీ దిగితే విజయం సాధిస్తారని, ఇది నా మాట కాదని అధిష్టానం మాటని చెప్పుకు రావడం గమనార్హం. ఈ మధ్యకాలంలో ఈలి నానిని మళ్లీ తెరపైకి తెచ్చేందుకు జిల్లాలో కొంతమంది ప్రముఖులు ప్రయత్నాలు సాగిస్తుండటంతో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆ సమస్యను ముగించి వలవల బాబ్జీని నియోజకవర్గ పరిస్థితులను అడిగి తెలుసుకుని సర్వేలు తెప్పించుకుని అధిష్టానం దగ్గర ఉన్న సర్వేలను, బాబ్జీ తీసుకువెళ్లిన సర్వేలను బ్యారేజ్ వేసుకోక సరిపోవడంతో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీరు రెడీగా ఉండాలంటూ సూచించడం, ఇది అధిష్టానం చెప్పమంది అంటూ అనడంతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చిందట. తాడేపల్లిగూడెంలో టీడీపీకి మంచి పట్టు ఉండడంతో ఎన్ని పొత్తులు ఉన్నప్పటికీ తెలుగుదేశం జెండాతోనే ఎన్నికలకు వెళ్లి విజయం సాధిస్తారని కార్యకర్తలు గట్టిగానే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి సీటు పొత్తులో ఏ పార్టీకి వస్తుంది, టీడీపీకా, జనసేనకా? ఎన్నికల